నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బెన్ సర్కిల్ సమీపంలోని ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం కమిటీల సమావేశానికి భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు వచ్చే నెల 7 నుండి 15 వరకు జరిగే దసరాకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అధికారులు ములుగు జిల్లా వాజేడ మండలంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును ఖండిస్తూ సమావేశమై సెప్టెంబర్ 27న జరగబోయే భారత్ బంద్ మధిరపట్నంలో పర్యటించిన కలెక్టర్ గౌతమ్ ఇక డీటెయిల్స్ చూస్తే పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చాలా చోట్ల పోటీ చేయలేదు, మేము లేము కాబట్టి మీకు అంత మెజారిటీ వచ్చిందని చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేల్చినా కూడా ఎంత నీచంగా రాజకీయాలు జరుగుతున్నాయి అంటే మనం చూసాం. మహిళలంటే గౌరవం లేదు, ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే అంతకన్నా గౌరవం లేదు. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా హేయంగా ఉంది, ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాల్సింది పోయి ప్రజలను మాయపెడుతూ పక్కదోవ పట్టిస్తూ జరిగినవి జరగనట్టు చెబుతూ ఏవీ లేనివి కూడా జరిగాయి అని చెబుతూ ఈ విధంగా దుష్ప్రచారం, మీరు చేస్తున్న దుష్ప్రచారం కానివ్వండి, ఈ యొక్క మీడియాలో చేస్తున్న వైరల్ పోస్టులను ప్రజలు గమనిస్తున్నారు. మీరు పోటీలో ఉండి నిలబడ్డా మాకు ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది, మీరు పోటీలో లేకున్నా ఈ రాష్ట్ర ప్రజలకు నష్టమేమీ లేదు, వాళ్లకు ఎవరు కావాలో ఎవరి నాయకత్వంలో వారు భరోసాతో ఉన్నారో తీర్పునిచ్చారు. ఇదే తీర్పును ఇంతకన్నా మెరుగ్గా 2024లో వస్తుందనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నామని అన్నారు. ప్రజల కష్టాలు తెలిసినటువంటి ఒక నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసినటువంటి ఒక దయాత హృదయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి చక్కటి పరిపాలన అందించాడు కాబట్టి ఈరోజు మనకి ఈ విజయం దక్కిందనే సంగతి మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి లేదని చెప్పి కూడా కార్యకర్తలుగా ఈరోజు మనం జగనన్న అడుగులు అడుగు వేసుకుంటూ ఆయన వెంట ముందుకు పోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలినా కూడా ఎంత నీచ మరి రాజకీయాలు ఈరోజు జరుగుతున్నాయంటే మనం చూసాం. మహిళలని ఒక గౌరవం లేదు, ప్రజాప్రతినిధులని గౌరవం లేదు, ముఖ్యమంత్రిని అంతకన్నా గౌరవం లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఏ పార్టీ వారైనా కూడా మరి ఎంత హుందాగా మనం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ప్రవర్తించామో ఒక్కసారి ఈరోజు తెలుగుదేశం తమ్ముళ్ళకి నేను చెప్తా ఉన్నా. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా హేయంగా ఉంది, ప్రజలు అసహించుకుంటా ఉన్నా. గెలిపోవడం సహజమే, అందులో ఏముంది? 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాం అందరు కూడా, 38-40% ఓట్లు మాకు ఉన్నాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ ప్రజల తీర్పు, ప్రజల తీర్పు ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ఆ స్థానాలు 67 స్థానాలకు మరి మేము అక్కడ ఆగిపోయిన పరిస్థితుల్లో మరి అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హుందాగా ప్రజల తీర్పును స్వాగతిస్తూ ప్రజల తీర్పును శిరసావహిస్తూ మరి ప్రతిపక్షంలో మేము కూర్చొని 5 సంవత్సరాలు పోరాటం చేశాం. అది హుందాతనం, అది రాజకీయం. ఈరోజు మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉండండి అన్నారు, 23 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష బాధ్యత మీరు నిర్వర్తించాల్సింది పోయి కుట్రలు కుతంత్రాలు కుల రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పరుష పదాలతోటి మహిళల్ని దూషించడం, మీరు ఎవరి సలహాలు సూచనలు ఉంటే చెప్పండి, సరిచేస్తాం. అందరికీ ఏదైనా అందుబాటులో రాని సంక్షేమ కార్యక్రమం ఉంటే చెప్పండి, చేసుకుంటాం. అంతేకాని ప్రజలను మాయపెట్టు పక్కదోవ పట్టిస్తూ మరి జరిగినవి జరగనట్టు చెప్తూ ఏమీ లేను కూడా జరిగాయని చెప్తూ ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానివ్వండి, ఈ యొక్క మీడియాలో మీరు చేసినటువంటి ఈ యొక్క వైరల్ మరి ఈ యొక్క పోస్టులు కానివ్వండి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏమైనప్పటికీ మీరు పోటీలో ఉండి నిలబడ్డా మాకు ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది, పోటీలో లేకున్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ మన నష్టమే లేదు, వాళ్ళకి ఎవరు కావాలో ఎవరి నాయకత్వం మీద వాళ్ళు భరోసా ఉన్నారో వాళ్ళు తీర్పు ఇచ్చారు, ఇదే తీర్పు ఇంతకు మెరుగ్గా 2024లో కూడా మరి మాకు వస్తుందని ఒక దృఢమైన నమ్మకంతో దానికి సంబంధించినటువంటి కష్టం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి నిబద్ధత కానివ్వండి. లక్షెట్పేట మండలంలో ఎక్సైజ్ కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అలాగే గౌడ సంఘం వారి పెండింగ్ లైసెన్స్ 24 గంటల్లో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హౌలికేరి
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, పురాణం సతీష్, మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నా సెల్ దియే, సెల్ దియే అని కత్తి లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీస్ ను ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి గౌరవనీయులు, మరి ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే విధంగా వేదిక పెండింగ్ వర్క్స్ ఉన్నాయి దాన్ని కూడా ఒక కోటి రూపాయలు ఇస్తే వారికి మన మున్సిపల్ ఎక్కడైతే మున్సిపల్ ప్రజలందరికీ వారికి పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ జాతులు కూడా ఇవ్వాలా, ఈ జాతులు చేస్తున్నటువంటి దాన్ని చూసి నిజంగా చేయాల్సిందే చేయాలా, చేస్తాడు కేసీఆర్ అనేటువంటి స్థాయికి తీసుకొచ్చినాం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వాలను కాపాడుకోవాలి, ఖచ్చితంగా మీ సమస్యలను తీరుస్తాం. ఇలా ఈ జిల్లాలో అచ్చేటిపేటలో కొన్ని లైసెన్సులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి దయచేసి డీసీ గారు ఆ పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ విలేజ్ లో ఉన్నాయో దయచేసి నేను మా నాయకులు మా సంఘ నాయకులు అందరూ కూడా చెప్తారు. దయచేసి అవన్నీ కూడా మీరు పరిశీలించి అన్ని ఊళ్ళలో ఒక్క ఊరు రెండు ఊరు అని కాదు మొత్తం టోటల్ గా ఏది ఉన్నా గానీ కలిసాం మొత్తం చెప్పిన కదా నీ ఒక ఊరు అని కాదు ఏ ఊర్లో ఉన్న కలెక్టర్ గారు మీ దగ్గర ఉన్న ఏ ఉన్నా సరే దయచేసి భక్తులు డిఎఫ్టీ ఆపకండి. దయచేసి మా నాయకులు ఎవరొచ్చినా సరే ఎవరొచ్చి ఇమీడియట్ గా అసలు మీ దగ్గర పెండింగ్ ఉన్న ఏమున్నాయో 24 అవర్స్ లో మా ప్రభుత్వం పేదలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం అది. లైసెన్సులు పెండింగ్ అనేవి జరగదట్లా. రేపు ఈవినింగ్ వరకు డీసీ గారు మీరు కూర్చొని ఏమేమి పెండింగ్ ఉన్నో కలెక్టర్ గారి దగ్గర కూర్చొని చేయండి, అవసరం అనుకుంటే దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అలాంటి పెండింగ్ ఉంటే డైరెక్ట్ గా డీసీగా ఇచ్చేటట్టు ఆ లైసెన్స్ కూడా ముఖ్యమంత్రి గారితో రేపు అసెంబ్లీ సమావేశంలో కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఏ జిల్లాలో కూడా డిఎఫ్టీలు పెండింగ్ లో పెట్టుకుని దాన్ని ఏదో కారణం చూపి లైసెన్స్ ఇవ్వకుండా ఉంటే మాత్రం దాన్ని మీరు జాగ్రత్త తీసుకొని చేయండి. ఎక్కడెక్కడ ఈ సరౌండింగ్ ఇంకా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏమన్నా చూసి దాని నివేదిక మీ ఇమేజ్ సమర్పించండి. రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సులభతరం చేయడానికి కూడా ఏముందో ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. చెట్లు చాలా నీళ్లలో మునిగిపోయినా అంటారు, హరితహారంలో ఎన్నో చెట్లు పెడతా ఉన్నాం మనం.
ఎన్నో చెట్లు వేసినా అవి నీడని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, కానీ ఈ చెట్టు ఒక మంచి దురాపానాన్ని ఇస్తుంది, అమృతాన్ని ఇస్తుంది, ఒక ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి గొప్ప ఔషధ గుణాలటువంటి నీరాన్ని ఇస్తుంది, ప్లస్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా, మేము చాలా జిల్లాల్లో ఏ ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఎవరైనా ఒక సొసైటీ వచ్చి ముందుకు వస్తే ఆ 5 ఎకరాలు ఉంటే ఇమ్మీడియట్ గా ఆ 5 ఎకరాలు వాళ్ళ కేటాయించి చెట్లు పెట్టండి, గవర్నమెంట్ చేసే పని మేము చేస్తున్నారు, చెట్లు పెట్టి మంచిగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఎక్కడ జామ్యం ఉన్నా కూడా దయచేసి ఆ చెట్లు పెంచడానికి, వాళ్ళు వెళ్ళి కట్టుకోవడానికి కాదు, లేకపోతే ఇంకేం చేయడానికి కాదు, ప్రభుత్వం మనం చేసే చెట్లు పెట్టేది వాళ్లే సొసైటీ చెట్లు పెట్టి దాన్ని పెంచుకుంటారు, కనుక దయచేసి అలా చేయండి. ఎందుకంటే మంచి ఎమ్మెల్యే గారు పేద ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్లే సొసైటీ చెట్లు పెట్టి దాన్ని పెంచుకుంటారు, కనుక దయచేసి అలా చేయండి. ఎందుకంటే మంచి ఎమ్మెల్యే గారు పేద ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్లస్ అదే డిపార్ట్మెంట్ లో పనిచేసిన అనుభవం ఉండి మరి మన ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దయచేసి ఇక్కడ అలాంటి సమస్య ఉండదు. 30 ఎకరాలు కాదు, ఇంక ఎన్ని ఎకరాలున్నా సరే, 10 ఎకరాలు కాదు ఎన్ని ఎకరాలున్నా సరే, వరుసగా చెట్లు పెట్టుకుని వనం ఏర్పాటు చేసుకుని మంచిగా ఒక సొసైటీకి నీర తాటి బెల్లం మనం చూస్తున్నాం బయట తాటి బెల్లాన్ని ఎగవాడెగవాడు ఉంటుంటారు, షుగర్ వ్యాధికి తక్కువ అవుతుంది అని చెప్పేసి అని అదేవిధంగా ఎన్నో ఉన్నాయి. కనుక దయచేసి మా వృత్తిని మనం ఈ గౌడ వృత్తిని నీరా వృత్తిని కాపాడుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్ గా వాళ్లకు ఆ ల్యాండ్ కేటాయించడానికి మీరు ఇమ్మీడియట్ గా కేటాయించాలని చెప్పని, ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం, మా ఎర్ర బొగ్గు దెబ్బ ఉంది, అదేవిధంగా మా గౌడ సమన్వయ సమితి ఉంది, ఇంకా రకరకాల పది కానిస్టేబుల్స్ యూనియన్ కూడా సార్ లో సన్మానించడం జరుగుతుంది మంత్రి గారిని. ములుగు జిల్లా వాజేడు మండలంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును ఖండిస్తూ సమావేశమై సెప్టెంబర్ 27న జరగబోయే భారత్ బంద్ సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సోడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం, ఆహార సరఫరా, ప్రజల ఆర్థిక వ్యవస్థ, జీవనాధారాలను, ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేటర్ల బహుళజాతి సంస్థల రాబందులకు అప్పగించే మోడీ ప్రభుత్వ దుష్ట పన్నాగాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న జరగబోయే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దెబ్బకట్ల లక్ష్మయ్య, బచ్చల కృష్ణబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లంకుల వాసు, సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, మండల కమిటీ సభ్యులు పూనెం రాంబాబు, జగన్ బాబు, కాకర్లపూడి విక్రాంత్ బాబు, షబ్బీర్ ఖాజావలి, అనుముల సంజీవ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ఎఫ్సిఐ ద్వారా, సిసిఐ ద్వారా, మార్ఫెడ్ ద్వారా, అదేవిధంగా ఇంకా అనేక ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతులు పండిస్తున్న ఉత్పత్తుల్ని ప్రభుత్వం కొన్నది. కానీ చట్టంలో సూటిగా చెప్పే మాట ఏమంటే ఇక నుంచి ప్రభుత్వం మార్ఫెడ్ కానీ, ఎఫ్సిఐ కానీ, సిసిఐ కానీ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ వీటి ద్వారా సరుకులు కొనము అంటున్నది. రెండో ముఖ్యమైన మాట ఏమంటుందంటే ఉత్పత్తులు మొత్తం కార్పొరేట్ రంగ సంస్థలు కొంటే ఇది 2 చట్టంలో చెప్తా ఉన్నాడు. ఈ చట్టంలో చెప్పే ఇంకో ప్రమాదకరమైన మాట ఏమంటే ఇక నుంచి మేము ఆహార ధాన్యాలని, పౌర సరఫరాలని పబ్లిక్ సెక్టర్లో మేము ఉంచాం. ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగ సంస్థల చేతుల్లోనే ఉంటాయి. మీకు ఇంతకాలం సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నామో సరుకులు కాకుండా డబ్బులు మీ బ్యాంకుల్లోకి మారుస్తామని చెప్పాను అంటా ఉన్నారు. మీ అందరికీ బాగా తెలుసు ఒకప్పుడు గ్యాస్కి సబ్సిడీని తగ్గించి బ్యాంకుల్లో మీ ఖాతాలో డబ్బులు వేస్తామని అంటే ఏం జరిగిందో కండ్లారు ప్రజలు గమనించారు, చూస్తున్నారు, రేపటి చూస్తారు, రేపు ఇది కూడా అదే జరగబోతా ఉన్నది. అంచేత మిత్రులారా, ఇవాళ వ్యవసాయ రంగాన్ని, కార్పొరేట్ రంగ సంస్థలకి, కషాయ సంతలకు అమ్మి రైతాంగాన్ని దివాలా తీసే పద్ధతుల్లో, రైతుల ఆత్మహత్యలు పుచ్చుకొట్టే పద్ధతుల్లో ఈ చట్టాలు చేసింది తప్ప మరొకటి కాదు. అందుకనే దీన్ని నల్ల చట్టాలు అంటా ఉన్నాం, దీన్ని ఉపసంహరించుకోవాలంటా ఉన్నాం. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన మాట ఏమంటే ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉన్నా తెలంగాణ వ్యవసాయం 70% ఎలక్ట్రిసిటీ ఆధారపడి వ్యవసాయం సాగుతూ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చట్టం ఏమో తెచ్చింది. ఇంతకాలం వ్యవసాయ రంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నది, ఇక నుంచి అట వ్యవసాయ రంగానికి ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇవ్వదట, అదేవిధంగా సబ్సిడీ కూడా ఉంచదట. ఇవాళ కంపెనీలకి, పరిశ్రమలకి, ఇతర అవసరాలకి ఎలక్ట్రిసిటీని ఏ రేటుకైతే అమ్ముతుందో అదే రేటుకి వ్యవసాయ
వారందరూ కూడా అమ్ముతట మీ కొనుక్కొని వ్యవసాయం చేయాలట. ఇది ఆచరణ సాధ్యమా? మీరు ఒకసారి అందరూ ఆలోచించండి. అంచేత మిత్రమా, ఈరోజు ఎలక్ట్రిసిటీని తీసేసి మార్కెట్ వ్యవస్థను తీసేసి ఇవాళ మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగ సంస్థల గుత్త సంస్థల చేతుల్లో పెట్టి రైతుల ఆత్మహత్యలకి కారణం కాబోతుంది ఢిల్లీ గవర్నమెంట్. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా రేపు 17వ 27వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతూ ఉంది. ఇది మొత్తం ప్రతిపక్షాలు కలిపి. ఇక ఇంకో అతిముఖ్యమైన మాట ఏమంటే కోడి భూముల సమస్య. ఖమ్మం జిల్లా మధుర పట్టణంలో పర్యటించిన కలెక్టర్ గౌతమ్ ముందుగా ఎన్ఎస్పి గెస్ట్ హౌస్లో సుమారు 4 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ను పరిశీలించారు. మధుర పెద్ద చెరువును పరిశీలించారు. చెరువును ట్యాంక్ బండ్ నిర్మించేందుకు సుమారు 5.70 కోట్లతో నిర్మించే మధుర ట్యాంక్ బండ్ చెరువును అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్కు సూచించారు. మధుర శివాలయం వద్ద ఉన్న శ్మశాన వాటికను పరిశీలించిన అనంతరం పట్టణంలోని టీవీఎం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్, ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ, ఐబీ ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ వేస్తే సార్ ఇది మంచి ఉపయోగపడుతుంది సార్. మంచి మంచికి లేక జనం ఉన్నదాన్ని సరి చేస్తే క్లీన్ మంచిగా ఉంది. రోడ్డు బురద లేకుండా మంచి వర్షం వచ్చినా కూడా ఉంటే లేడీస్ కూడా వాకింగ్ బాగా వస్తున్నాయి. మట్టి మంచిగా రోడ్ వేస్తే మీరు వాకింగ్ పోతే మొత్తం మోకలు పోతుంది కదా. మట్టి మంచిగా చెట్టు కొట్టేసి పెట్టేసి చేద్దాం. మొత్తం సీసీ గీసి పోతే మీరు 2-3 సంవత్సరం దాంట్లో నడిస్తే మోకలు పోతాయి. మట్టి రోడ్ అయినా మంచిగా ఉంటే చాలు. వాకింగ్ ఇప్పుడు ఈ మధ్య ఆరోగ్యం కోసం ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ మండల కమిటీ నియామక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల టీడీపీ మండల కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం పరిశీలకులు జయప్రకాష్ గారు మాట్లాడుతూ గిద్దలూరు అభివృద్ధి చెందిందంటే ఒక్క అశోక్ రెడ్డి వల్లనేనని, నియోజకవర్గంలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చేశారని, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని తెలిపారు. అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి తదుపరి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని అన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి సాధించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర అభివృద్ధి మరిచి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏ ముహూర్తానైతే ఈ పార్టీని స్థాపించాడో, ఏ లక్ష్యంతోనైతే ఈ పార్టీని స్థాపించాడో, ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అదే లక్ష్యంతో పేద పడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ మేలు చేసేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం అంటేనే పేదవాడి గుండె చప్పుడు, తెలుగుదేశం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారం కొత్త కాదు, 1983లో అధికారంలో వచ్చింది, 1985లో ఉన్నది, 94 99 నిన్న మొన్నటి వరకు 1400 కోట్ల రూపాయల నిధులని ఒక్క రంగానికే కాదని సార్, మా నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉందంటే భగీరథుడు ఉన్నారో లేదో తెలియదు కానీ అప్పల భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండో వైపు 400 కోట్ల రూపాయలతో సుఖేశ్వర నుంచి గిద్దలూరికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేలాగా నిధులు మంజూరు చేసిందంటే ఇది కాదా ముందు చూపున్నటువంటి నాయకత్వం, ఇది కాదా దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అంటేని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రతిపాడు నియోజకవర్గం కొప్పారు గ్రామంలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత, పెదనందిపాడు మండలం కొప్పారులో టీడీపీ నాయకులపై దాడి అని అవాస్తవాలను ప్రచారం చేశారు. రాళ్లు, కర్రలు, కారంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్లపై దాడి చేశారు. టీడీపీ వాళ్ల దాడిలో దాదాపు 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం చేసి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కావాలని టీడీపీ వాళ్లు గొడవకు దిగారు. దాదాపు 40 మంది టీడీపీ వాళ్లు వైఎస్ఆర్సీపీ వాళ్లపై కర్రలతో దాడి చేశారు. టీడీపీ వాళ్ల దాడిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటూరి హనుమంతరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రశ్నించడానికి వెళ్లిన హనుమంతరావు కుమారుడు ఇంటూరి శ్రీకాంత్ ను టీడీపీ ఎక్స్ జెడ్పీటీసీ ఇంట్లోకి లాక్కెళ్లి చితక్కొట్టారు. శ్రీకాంత్ ను రక్షించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులపై మరోసారి రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ నాయకుడి ఇంట్లోని ఒక సోఫా తగలబడడం జరిగింది. గాయాల పాలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను స్థానిక పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. దాడి చేసిన టీడీపీ వాళ్లే తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టారు. టీడీపీ నాయకులపై దాడి, ఇంటిని ధ్వంసం చేశారు అని టీడీపీ వాళ్లే మీడియాలో అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయించారు. వాస్తవ విషయాలు సమాజానికి, మీడియాకు తెలియాలని నేను కొప్పరు గ్రామానికి రావడం జరిగింది. ప్రశాంతమైన కొప్పరు గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. కొప్పరులో దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత పోలీసులకు సూచించారు. మీడియా ప్రతినిధులు కూడా వాస్తవాలను ప్రసారం చేయాలని హోంమంత్రి సుచరిత కోరారు. భవిష్యత్తులో కొప్పరు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రత్యేక కారణాలతో ఈ మీడియా సమావేశం నిర్వహించాల్సి వస్తుంది. నేను 2009 నుండి ఈ ప్రాంతంలో శాసనసభ్యురాలుగా ఉన్నాను. కొప్పరు గ్రామం అంటే చాలా విద్యావంతులు ఉన్నటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు కూడా ఓట్లు రాజకీయాలప్పుడు ఎన్నికల సమయంలో ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు తప్పితే ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వాతావరణం నేను ఈ గ్రామంలో చూడలేదు. 2014లో ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాంతంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ రోజు కొత్తగా ఒక కొత్త కల్చర్ని గ్రామానికి పరిచయం చేశారు. ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేటువంటి కార్యక్రమానికి ఆ శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవడం, మరి శనివారం వాళ్ళ సంబంధించినటువంటి వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు భజన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కకు తప్పుకొని
వాళ్ళు వేసినటువంటి టెంట్ వాళ్ళ ఊరేగింపుకు అడ్డుకు వస్తుందంటే అది కూడా తొలగించి వాళ్ళ ఊరేగింపుకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది. వీళ్ళు ఆదివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకోవడం, మరి ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి దాన్ని సోమవారానికి మార్చుకోవడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఏదైతే నిమజ్జన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారో మరి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా దాదాపు ఒక 100 మందిని ఇంట్లో కూర్చోబెట్టి మరి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని మరి వాళ్ళు వెళ్ళే టైంకి కావాలని చెప్పి ఒక రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి మరి హనుమంతరావు గారు దెబ్బలు తగిలి మీ ముందే ఉన్నారు. మరి ఆయన అదేమని ప్రశ్నించినటువంటి వాళ్ళ కుమారుడిని ఇంట్లోకి లాక్కుని వెళ్ళి ఒక 20-30 మంది కలిసి తన్ని అతను ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి చనిపోయాడేమో అనుకుని వీళ్ళంతా కంగారు పడి తలుపులు కొట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇళ్ళు పగలగొట్టారు, రాళ్ళు పగలగొట్టారు అని చెప్పేసి మరి ఈరోజు చూస్తే ఎక్కడా కూడా ఏ మీడియాలో కూడా ఒక్క వ్యక్తికి కూడా గాయాలైపోయినటువంటి వ్యక్తిని ఎక్కడ చూపించాల. ఎక్కడ చూసినా కానీ ఇళ్ళు తగలబట్టారు, ఇళ్ళు తగలబెట్టారు ఇదే వస్తుంది. అందుకే ఈరోజు ఈ గ్రామాల్లోకి వచ్చి నిజాలు ఏమిటి అన్నది మీ ద్వారా తెలియజేయాలని ఈ గ్రామంలోకి రావడం జరిగింది. కొట్టిందే కాకుండా ఏదో కొట్టి మళ్ళీ వాళ్ళ మీదే బురద జల్లాలనేటువంటి కార్యక్రమం చేయడం అన్నది నిజంగా దురదృష్టకరం. మరి కాబట్టి మీడియా సోదరులని కోరుకునేది ఏంటంటే వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నిజాలు వెలికి రాకపోతే రేపు దెబ్బలు తిన్నాళ్ళు శిక్షలు పడాలనేటువంటి ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా మీద ఘోరాలు జరిగినాయని ప్రపంచానికి చూపించి ఎవరైతే వాస్తవంగా వీళ్ళు దాడులకు గురై ఉన్నారో వాళ్ళనే ఇరికించి వాళ్ళనే అన్యాయంగా శిక్షలు ఖరారు చేయించాలనేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలియకపోతే రేపు ఏది ఏదిందో ఆ సెక్షన్స్ ప్రకారం మీద పోలీసు వారు యాక్షన్ తీసుకున్నా కానీ రేపేం చెప్తారంటే ఆ హోమ్ మినిస్టర్ బలవంతంగా మా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టించిందని చెప్తారు. అందుకే వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను ఈరోజు రావడం జరిగింది. మీకు వాస్తవ పరిస్థితులు తెలియాలని చెప్పేసి మరి మీరు బాధితులందరినీ కూడా చూశారు, మీరు విచారించండి. మరి రేపేదైనా గట్టి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇది ఏదో రాజకీయ ప్రభావం వల్ల నా పదవి వల్ల వచ్చింది అనుకుంటే మాత్రం అది అవాస్తవం అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ ఏదో వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి గ్రామంలో ఉండలేనటువంటి పరిస్థితులు కల్పించారు అన్నది ఈరోజు వాస్తవంగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి విషయం. మరి మీడియాలో వచ్చేటువంటి దాన్ని నమ్మి నిజంగానే అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంతమందిని కొట్టి ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఆల్మోస్ట్ కన్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా చూశారు, మీరంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. దయచేసి ఏదైతే ఉందో మీరు బయటపెట్టండి. ఎందుకంటే ఈరోజు ఒక బెదిరింపు అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తారు ఈరోజు హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతుల్ని చేసేటువంటి కార్యక్రమం పోలీసు వ్యవస్థలను ఉపయోగించుకొని. అదే జరిగితే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ అవ్వలేదు, 2 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇప్పటి నుండి కూడా మరి అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే జరిగి ఉండేది. కానీ మా వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శాంతి కాముకులు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం జరగాలి అని మేము ఎప్పుడూ కోరుకోలా. ఈరోజు మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం, కానీ అహంకారం అనేటువంటి భావన మాకు లేదు. దయచేసి గమనించండి, ఇంతమంది మా వాళ్ళు దెబ్బలు తిని కూడా ఈరోజు ప్రతిపక్షం ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారంట అధికారులు. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ ఏం జరిగింది వాస్తవాన్ని మీరు కూడా తెలియచెప్పాలి అని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఇంతమంది కొట్టిన వాళ్ళని ఒక్క మీడియాలో కూడా ఒక్క వ్యక్తిని కూడా మనం ఎక్కడా కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గాయాలైనవి అని చెప్తున్నారు, ఎవరికి దెబ్బలు తగిలి ఏ విధంగా తగిలి అన్నది మీరంతా ఒక్కసారి చూడాలి. ఎందుకంటే మనకు వీడియో కూడా ఉంది, ఎవరు కారాలు వేశారు, ఎవరు రాళ్ళు వేశారు, ఏ విధమైనటువంటి వాతావరణం సృష్టించారు అన్నది మనకు
ఒక్కసారి అమ్మా మీరు ఉండండి. ఇంద్రకీలాద్రి దసరా ఏర్పాట్లపై ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్, విజయవాడ సిపి నగర్ మేయర్ వచ్చే నెల 7 నుండి 15 వరకు జరిగే దసరాకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అధికారులు సమీపంలోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టాలెంట్ హంట్ ఎగ్జామ్ పోస్టర్ సంస్థ దక్షిణ భారత రీజనల్ హెడ్ చందన్ చాంద్, ఏపీ రీజనల్ హెడ్ గిరి శ్రీపతి, డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి, స్టార్ వి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కొమ్మినేని వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు 24 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజుపై స్కాలర్షిప్తో పాటు అత్యుత్తమ స్కోర్ చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రదానం చేస్తామన్నారు. ఈ ఏడాది వివిధ గ్రేడ్లలో అత్యున్నతంగా నిలిచే 5 విద్యార్థులు తమ తల్లిదండ్రుల్లో ఒకరితో కలిసి ఉచితంగా నాసా సందర్శించవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యన గంటపాటు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఆఫ్లైన్ పరీక్షలు డిసెంబర్ 5, 12 తేదీల్లో 2 షిఫ్టుల్లో ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షకు మొత్తం 90 మార్కులు ఉంటాయని, విద్యార్థుల తరగతి, కోరుకున్న స్కీమ్ కు సంబంధించిన 35 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. ఆన్లైన్ పరీక్ష రాసేవారు పరీక్ష తేదీకి 3 రోజుల ముందు వరకు, ఆఫ్లైన్లో అయితే పరీక్ష తేదీకి 7 రోజుల ముందు వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చునని అన్నారు. పరీక్ష ఫీజు 99 రూపాయలు ఆన్లైన్లో లేదా సమీపంలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్లో చెల్లించవచ్చునని అన్నారు. To all the students who aspire to get into top engineering and medical colleges, ANTE was started with the purpose of reaching out to all the deserving students who want to have top quality coaching and getting the best facilities, best faculties, best program. In addition to the other benefits like winning 100% scholarship, getting an All India rank, winning even cash award, school booster course. This time, 5 students will be selected to go to NASA along with one of their parent. This exam, ANTE, is a national level examination, and we take a lot of pride in sharing with you that this is the largest exam conducted by any private institute. So for many of the students, this could be the first exam in an All India level. I wish all the students all the very best, especially those students who require the scholarship. They should all write the exam. I would urge the branch to reach out to all the schools, all the students who want to get into any career, but at least they will get a feel of what a national level examination or an examination of All India level is. All the very best to the Vijayawada team. I know you will all work very hard towards a successful completion of ANTE. All the best, and ensure that we have a remarkable start to this festival. So thank you. Thank you, sir. Media mitralaku, respected Chandan sir ki, Giri Sripathi sir, alage Murthy sir, Kominini Venkatesh gar ki, ee samaveshamlo palgoni vaala yokka salahalu mariyu vaari yokka amulyamaina
సపోర్ట్ని ప్రదర్శించినందుకు ఇక్కడ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఈ ఎగ్జామ్ అనేది మనకి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్లో జరుగుతున్నది. ఆ డేట్స్ అన్నీ కూడా డేట్స్ టైం ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ రిజల్ట్ గురించి ఇదే ఎగ్జామ్ రాసి కొంతమంది స్టూడెంట్స్ అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ డీటెయిల్స్ కొన్ని పేర్లు ఉదాహరణకి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అమాంగ్ దట్ మన దగ్గర వృషిన్ నాయుడు 9th క్లాస్ ఎగ్జామ్ రాశాయండి, 80% స్కాలర్షిప్ హీ అచీవ్డ్ ఇన్ హిజ్ ట్యూషన్ ఫీజ్, వృషిన్ నాయుడు ఇన్ అవర్ బ్రాంచ్ ఓన్లీ. అలాగే కిల్లాడ శ్రీదేవి 80% స్కాలర్షిప్ షీ అచీవ్డ్ ఇన్ హర్ క్లాస్ 10th. అండ్ స్టీవ్ జోష్ హీ అచీవ్డ్ 80% ఆఫ్ ద స్కాలర్షిప్. లైక్ దట్ మోర్ దాన్ 30 స్టూడెంట్స్ అచీవ్డ్ దిస్ స్కాలర్షిప్ అవుట్ ఆఫ్ 100%, మోర్ దాన్ 80% ఆఫ్ ద స్కాలర్షిప్స్ దే అచీవ్డ్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ తల్లిదండ్రులకు విద్యార్థులకి మా సవినియోగం మనం ఏంటంటే ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయటం ద్వారా చదువుకోవటానికి ఒక మంచి అవకాశంతో పాటుగా ఫీజులు అనేది ఎటువంటి భారం కాదనేది ఒకటి, రెండవది టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనేది వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకోవటానికి ఒక మంచి వేదికగా ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో గ్రామాలకి మన స్టార్వి అసోసియేట్స్ సంబంధించినటువంటి గ్రూప్తో మనం కొమ్మినేని వెంకటేష్ గారుతో పాటుగా సపోర్ట్ తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి స్కూల్కి రీచ్ అవ్వటానికి మేము కృషి చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి పేరెంటు స్టూడెంట్ కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకొని వాళ్ళు దేశంలోనే ఎక్కడ వాళ్ళ స్థాయి ఎంతవరకు ఉన్నారు, ఏ స్థానంలో వాళ్ళ ప్రతిభని మరి నిరూపించుకోగలుగుతారు అనేది వాళ్ళని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కృష్ణ చందన్ సార్కి, అలానే గిరి శ్రీపతి గారికి, మూర్తి గారికి, విజయకుమార్ గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఆకాష్ అంతే ఎగ్జామ్, ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామినేషన్ ఇది ఈ సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి 7th క్లాస్ నుంచి అంతే కదా సార్, 9th to 12th ఈ ఎగ్జామ్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను రెండిట్లో కూడా జరపడం జరుగుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఈ ఏడాది మేము అప్రోచ్ అవుతాం. ఖచ్చితంగా కూడా ఇది ఇండియాలోనే అతిపెద్ద టాలెంట్ హంట్ ఎగ్జామినేషన్. ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఇంతవరకు ఇంత పెద్ద స్థాయిలో ఏ ఎగ్జాము కండక్ట్ చేయలేదు. దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చందన్ సార్ ముందు మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ లాంచింగ్ విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ చందన్ చాంద్ గారికి, మరొక విశిష్టమైన అతిథి శ్రీ వెంకటేష్ కొమ్మునేని గారికి, శ్రీ గిరి శ్రీపతి గారికి, శ్రీ విజయకుమార్ గారికి మొదటగా నా నమస్కారాలను శుభాకాంక్షలు. 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఆకాశ విద్యా సంస్థలు మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో అత్యున్నతమైన ర్యాంకులు ఇస్తున్నటువంటి ఆకాశ విద్యా సంస్థలు పేద మరియు ప్రతిభగల విద్యార్థులని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మనం నిర్వహించబడే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జాము ఈరోజు మనం విజయవాడలో లాంచ్ చేస్తున్నాం. నిన్ననే ఆకాష్ తన యొక్క 33వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ని లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎగ్జామ్ డిసెంబర్ ఫోర్త్ టు డిసెంబర్ ట్వెల్త్ ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల ద్వారా మనం క్లాస్ 9th, 10th, 11th, 12th స్టూడెంట్స్కి 100% స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు పేద విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి క్యాష్ అవార్డ్స్ ప్రొవైడ్ చేయడం, అట్లాగే స్కూల్ సపోర్ట్ ప్రోగ్రామ్, ఎవరైతే విద్యార్థులు ఈ ఎగ్జామ్కి ఎన్రోల్ అవుతారో రాబోయే 6 మంత్స్ మనం వాళ్ళ యొక్క బోర్డ్ ఎగ్జామ్కి సపోర్ట్ చేయడానికి కావాల్సిన అవకాశాలను ఇస్తూ 5 విద్యార్థులకి కలుగజేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
ఈ ఎగ్జాము మొదట చెప్పినట్టుగానే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉంటుంది. ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఇద్దరు ఎలిజిబుల్. 90 మార్కులు కాని క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ. మెడికల్ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ పైన ప్రశ్నలు ఉండగలుగుతాయి. పూర్తి వివరాలకి ఆకాశ ఒక వెబ్సైట్ లాంచ్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థులకి, తల్లిదండ్రులకి నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెయిన్ సర్కిల్ సమీపంలోని ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం. కమిటీల సమావేశానికి భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు వచ్చే నెల 7 నుండి 15 వరకు జరిగే దసరాకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అధికారులు. ములుగు జిల్లా వాజేడు మండలంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును ఖండిస్తూ సమావేశమై సెప్టెంబర్ 27 జరగబోయే భారత్ బంద్. మధుర పట్టణంలో పర్యటించిన కలెక్టర్ గౌతమ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.